గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ది పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల్ని నేరుగా పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపుకి ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేయడం జరిగింది. బుధవారం కమిషనర్ నల్లకుంట, రామిరెడ్డినగర్, రవీంద్రనగర్, శ్యామ్లానగర్, పట్టాభిపురం, రత్నగిరినగర్, చెన్నభూమినగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డీఈలు మధుసూదన్, రమేష్ బాబు, శ్రీనివాసు, ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనకి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ బుధవారం పుస్తక మహోత్సవాన్ని సందర్శించారు. ఎగ్జిబిషన్ లో ఉంచిన పుస్తకాలని పరిశీలించడం జరిగింది. అన్ని రకాల పుస్తకాలని పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పుస్తక పఠనం ద్వారానే సంపూర్ణ జ్ఞానం వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల కారణంగా భావితరాలు పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పుస్తక పఠనం వైపు మళ్లించాలని సూచించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ విశాలాంధ్ర పబ్లికేషన్ వారు గుంటూరులో పుస్తక ఎగ్జిబిషన్ పెట్టారు. మన ఏఎల్బిడి కాలేజీ అంబేద్కర్ సెంటర్ ఏఎల్బిడి కాలేజీలో ప్రసవత్తులాగా ఈ సంవత్సరం కూడా పెట్టారు. చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. లేటెస్ట్గా తెలుగు వచ్చిన అనేక కొత్త సాహిత్యం అంతా కూడా వచ్చింది. అందువల్ల పుస్తక ప్రియులంతా కూడా ఈ పుస్తక ఎగ్జిబిషన్ని, పుస్తక ప్రదర్శనని దర్శించి తన కుటుంబ సభ్యులతో సహా రావాలి. పిల్లలకు పుస్తకాలు పరిచయం చేయాలి, కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలి. పుస్తకాలు చదవటం వల్ల, పుస్తకాల వలన మానసిక వికాసం, జ్ఞానంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. కాబట్టి గుంటూరు పుస్తక ప్రియులంతా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చాలా రీజనబుల్ ప్రైస్కి లేటెస్ట్ సాహిత్యం అందుబాటులో ఉంది. కాబట్టి అందరు రావాలి, విజిట్ చేయాలని గుంటూరు ప్రజానికానికి నేను. పుస్తకం చదవటంలో ఉన్నంత ఇది టెక్నాలజీలో ఉండదు. టెక్నాలజీ సౌకర్యం, సమాచారం వెంటనే తీసుకోవచ్చు, కానీ ఒక మనిషి పుస్తకం చదవటం ద్వారా వికాసం చెందుతాడు. అంటే దానికి ఎన్లైట్మెంట్ వస్తుంది, కన్సెషన్ వస్తుంది, ఎన్లైట్మెంట్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. మీకు కొత్త సమాచారం వల్ల సమాచారం వెంటనే దొరుకుతుంది, కానీ ఎన్లైట్మెంట్ రావాలంటే మాత్రం పుస్తకం ఎదగాల్సిందే. పుస్తకం ఆయుధమే. ఎన్ని వచ్చినా, ఎన్ని సాంకేతిక అవకాశాలు వచ్చినా పుస్తకానికి ప్రత్యామ్నాయం కాదు. పుస్తకం పుస్తకమే, పుస్తకం వల్ల మానవ వికాసం చెందుతుంది. స్మార్ట్ ఫోన్లు,
వీటికి అట్రాక్ట్ అయ్యే పిల్లలు అసలు పుస్తకాలు క్లాసులో ఉన్న పుస్తకాలు తప్ప మిగతా ఏ రకాల పుస్తకాలు తేలికనటం అదే స్మార్ట్ ఫోన్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది. మానసిక సమస్యలు వస్తున్నాయి పిల్లలు, సైకాలజీ దెబ్బతింటుంది, చాలా మంది చాలా దుర్వ్యసనంగా మారుతా ఉందని చెప్పి ఈ మధ్య సమస్యల పరిష్కారం కోరుతూ వెలుగు యానిమేటర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం డిఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వెలుగు యానిమేటర్లపై నానాటికి పనిభారం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో యానిమేటర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు పరిష్కరించాలి. యానిమేటర్ల సమస్యలను చెల్లించాలి. పెండింగ్ వేతనాలను, పరిమితి జీవోను రద్దు చేయాలి. 45 సంవత్సరాల వయో పరిమితిని రద్దు చేయాలి. వేతనాలను వర్దిల్లాలి. యానిమేటర్ల ఐక్యత పరిష్కరించాలి. యానిమేటర్ల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పీడీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల దగ్గరకు వెళ్ళి మేము లెటర్ మెమోరాండాల ద్వారాగా ఇవ్వాలని చెప్పని, యానిమేటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని అందరం ఒకే పిలుపుతోటి ఇక్కడికి రావడం జరిగింది. పీడీ గారు మరి మండలాలు రివ్యూ మీటింగ్లో ఉంటున్నారు కాబట్టి మేము లెటర్ ఇద్దామని వచ్చాము. లేరు కానీ ఇప్పుడు ఈ డ్వాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారని ఆయనే చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా మేము ప్రజలకు సేవలే చేస్తున్నాము. మేము మాత్రం ప్రజలకు సేవలు చేసే అసిస్టెంట్లుగానే మిగిలిపోయాం. కానీ మా బతుకులు మేమైతే బాగు చేసుకోలేదు. మాకు ఏనాటికి కూడా ముందుకు రావడానికి కూడా అందరినీ రానికోకుండా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎక్కడికక్కడ వర్కులు అప్పచెప్పి ఎవరు పోవడానికి లేదనే లెక్కలో ఉంటున్నారు. మా వాళ్ళు కూడా దానికి కొంత భయపడిపోయి కూడా రావడానికి వెనకడిగేస్తున్నారు. కనుక వివోఏలకి ఈరోజు వరకు కూడా న్యాయం అంటూ జరగలేదు. 23 ఏళ్ల నుంచి కూడా చేస్తూనే ఉన్నాము యానిమేటర్ల ఉద్యోగాలు. అయినా కూడా ఈరోజు వరకు కూడా ఎదుగు బొదుగు లేని జీవితాలే. ఇచ్చేది 8,000, పోయిన ప్రభుత్వం 10,000 అని ప్రకటించింది. ఈలేదు. ఎందుకు ఈలేదని అడిగాం. అడిగితే ఏం చెప్పారంటే మీరు 10 లక్షలు గ్రామ సమైక్యంలో తిప్పండి, 10 లక్షలు వడ్డీలు, మీకు 10,000 వడ్డీలు వస్తే అందులోంచి 2,000 తీసుకోండి, అప్పుడు మాత్రం మేము ఇచ్చే 8,000 ఆ 2,000 కలిపి 10,000 అవుద్దని చెప్పిన వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన కానీ అన్ని జీవోలే, అన్నీ ఇప్పుడు ఆన్లైన్ వర్కులే. అయినా సరే ఆన్లైన్ వర్కులు చేస్తున్నాము. అయితే ఆన్లైన్ వర్కులు ఇచ్చేటప్పుడు కూడా కనీసం టైం ఇవ్వటం లేదు. ఇయ్యంగానే ఇచ్చిన కానించి చేయటమే చేయండి చేయండి అని చెప్పని నేను అమ్మడపడుతున్నారు. అధికారులు అయితే ఏమి పైనుంచి కింద వరకు అందరూ కూడా యానిమేటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వర్క్ విషయంలో అవ్వాలని, అయినా సరే మేము కూడా చేస్తున్నాం. కానీ మాకు పెండింగ్గా 7 నెలల జీతాలు పెండింగ్ పడ్డాయి. 2 నెలలు వచ్చినాయి రీసెంట్గా, ఇంకా 5 నెలల జీతాలు రాలేదు. ఆ జీతాలు వెంటనే ఇవ్వాలని, మాకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని, అదే ప్రకారంగా యానిమేటర్లను కొంతమందిని పార్టీల పరంగా రాజకీయంగానని చెప్పని కొంతమందిని తీసేశారు. తీసేసిన వాళ్ళని అనవసరప్పుడు ఆ పార్టీ వచ్చి అది చేసింది, ఈ పార్టీ వచ్చి కూడా అదే చేసింది అని చెప్పానంటే మనకి వాళ్ళకి తేడా కనపడాలి. కాబట్టి అలాంటి తీసుకోవాల్సిన వాళ్ళకి పొట్టగొట్టకుండా వాళ్ళని మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే ప్రకారంగా ఇప్పుడు ఈ సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా పని చేసుకుంటేనే డబ్బులు కట్టాలి. లోన్లు తీసుకుంటున్నారు, 20 లక్షలు తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పుడైతే 15,000 ఇచ్చారు. గ్రూప్ మొత్తం 10 మందికి 1,500 అడిగి పంచుకోవడం జరిగింది ఆ రోజున. ఈ రోజున మనిషికి 1-2 లక్షలు అంటే గ్రూప్కి వచ్చి 20 లక్షలు తీసుకుంటున్నారు. అలాంటి మహిళలు వాళ్ళకు తగిన చిన్న చిన్న వ్యాపారాలు చేసి 63వ నేషనల్ ఫార్మసీ దినోత్సవ వేడుకలు చేప్రోలు మండలం సెయింట్ మేరీస్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ కళాశాల గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ రేవరెండ్ కెకే రావు, స్టేట్ ఫార్మసీ రిజిస్టర్ డాక్టర్ విలియం రాజు ముఖ్య అతిథిగా హాజరై ఫార్మసీ ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె రవికుమార్, డైరెక్టర్ బీవీఎస్ డాక్టర్ ఎస్ అప్పారావు, స్టాఫ్ హెడ్ ఎం హిమబిందు, క్యాంపస్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ ఏదైనా మరి తప్పదు, అన్నీ ఉండాలి. సెయింట్ మేరీస్ కాలేజ్ వాడు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినారు. ఈరోజు పిల్లలకి ఉన్నటువంటి స్టూడెంట్స్కి, స్టాఫ్ ఈ ఫార్మసీ వీక్ ఆవశ్యకత గురించి, అలాగే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ థింక్ హెల్త్ థింక్
ప్రామిస్. అంటే మనం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ప్రామిస్ ఇస్టే యొక్క అవసరం ఏంటో తెలియజేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అమలు చేసి దీన్ని వైట్ పబ్లిసిటీ ఇవ్వాలని ఇండియన్ ఫార్మసీటికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఇక్కడ ఈ ఫార్మసీ సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సమయంలో స్టూడెంట్స్తో ఫార్మసీ యొక్క ప్రాధాన్యత, అలాగే ఫార్మసీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయి, వాళ్ళ కెరీర్లో ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి, వాటిని ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో నేను పంచుకోవడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇది మా ఫార్మసీ ప్రొఫెషన్ పబ్లిక్లో మేము చేస్తున్నటువంటి సేవలు ఏంటి, మేము చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది పబ్లిక్కి తెలియజేయాలని రేపు ర్యాలీ కూడా ఈ కాలేజీ వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు. ఈ కాలేజీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్, అలాగే ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ గురించి కూడా క్యాన్సర్ టెస్టింగ్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వాళ్ళు ప్లాన్ చేసినందుకు ఈ యొక్క కాలేజీకి నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్లో భాగంగా అనేక హాస్పిటల్ నుంచి ఉచిత మెడికల్ క్యాన్సర్ స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మేము సర్వైకల్ క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇస్తున్నాము. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించే వ్యాక్సిన్, ఒమేగా హాస్పిటల్లో డాక్టర్ ఎన్జి నాగేశ్వర్ సార్ మీకు అవైలబుల్గా ఉంటారు. అండ్ ఒమేగా హాస్పిటల్ ఇంకా ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది. అండ్ మేము స్టూడెంట్స్కి కూడా, అంటే సెవెన్ ఇయర్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అలాంగ్ విత్ ప్యాప్స్మియర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. బుగ్గిరాల సైకిల్ గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని ముగిసే దీనిలో భాగంగా చివరి రోజు బుధవారం గ్రంథాలయంలో ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల 2వ విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె శోభారాణి హాజరయ్యారు. నాకు అత్యంత ఆపుతుంది. మరి వారి పాలన వీళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఎంపీ గారితో ముద్రిస్తారని మాట్లాడటం జరిగింది. అర్థం వారికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సభ్యులు ఈ గ్రంథాలయాన్ని మరి ఇంత వారోత్సవం జరిగి చూపుతున్నాను తదితర పెద్దలందరికీ పాఠశాలలో మనం విద్యను అభ్యసిస్తున్నాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ డెవలప్మెంట్, అత్యంత శక్తివంతమైన ఆయుధం. మన జీవితాన్ని మార్చగలిగే శక్తి, మంచిని కొలది పెరిగేది అన్నీ. మరి మనం ముఖ్యంగా హిందూ చదువులో తల్లి సరస్వతి రూపంలో ప్రతి పాఠశాలను దాదాపుగా ఎక్కువ ఉన్నత పాఠశాల సరస్వతి అమ్మవారు ఈ పాఠశాలలో ఉన్నారా? మరి కాబట్టి అలాంటి పాఠశాలలో ప్రధానమైనది ఏమంటే లైబ్రరీ ల్యాబ్. జరుగుతూ ఉన్నటువంటి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, వేదిక ముందు ఆసీనులై ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు, స్థానికులకు, ఉపాధ్యాయులకు అందరికీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రభాగ ఉపాధ్యాయులు శ్రీమతి శానంపూడి శోభాదేవి చేయి నమస్తు మాందేవి. వారం రోజుల నుంచి మా పాఠశాలలో అప్పారు అప్పారు అని చెప్పేసి దాని ప్రకారంగా టెన్త్ క్లాస్ నామినల్స్ తోనే ఫుల్ బిజీగా ఉండడం జరుగుతూ ఉంది. సో ఈ పిల్లల్ని కొంతవరకు ప్రిపేర్ చేసి పంపించగలిగాం, కానీ ఫుల్ ఫ్లెక్సిడ్ గా చేయడానికి అయితే అవకాశం కుదరలేదు. ఇంకా మేడం మిమ్మల్ని కూడా పిలుస్తామండి గెస్ట్ గా, అంటే మరి ఏదో ఒకటి మాట్లాడారు కాబట్టి కొన్ని కొటేషన్స్ తీసుకొచ్చాను పుస్తకాలకు సంబంధించినవి, అవి చదివి వినిపిస్తాను వినండి.
పుస్తకం మస్తకానికి మణిహారం, మస్తకము అంటే మెదడు, మెదడికి ఒక హారం లాంటిది పుస్తకం. పుస్తకం అందరికీ గుడ్ మార్నింగ్. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం గురించి తెలుసుకుంటున్నాను. ఇవన్నీ ఈ మేము ఈ 4 రోజులు నుంచి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాము. ఎస్సే రైటింగ్, డిబేట్, చిత్ర లేఖనం, వాటి వల్ల మాకు గ్రంథాలయాలకి రావడం అనేది, గ్రంథాలయాలకి రావడం వల్ల ఉపయోగాలు అనేవి తెలిసాయి. పుస్తకాల పట్ల ఆసక్తి, ఇష్టం అనేవి పెరిగాయి. కాబట్టి అందరూ పుస్తకాలు చదవడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. దానివల్ల మనకి ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయి. గ్రంథాలయానికి, గ్రంథాలయానికి రావడం వల్ల మనకి ఖర్చు పెట్టకుండానే ఎంతో. వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాం, ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం, అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం. నూట 150 రోజుల కూటమి పరిపాలనలో సంతృప్తి చెందాం. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది, హామీలు నెగ్గొట్టి అబద్దాలకు రెక్కలు కట్టారని విమర్శ. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది, పీపీఏలు రద్దు చేసిన కారణంగా ప్రజలపై ట్రాఫ్ ఛార్జీల భారం పడింది, అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన. ఈ నెల 22వ తేదీ నుంచి గుంటూరులో ఐఎంఏ రాష్ట సదస్సు హాజరు కానున్న వైద్య రంగం ప్రముఖులు సదస్సును విజయవంతం చేయాలని ఐఎంఏ ప్రతినిధుల సూచన. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు, వివిధ పోటీల్లోని విజేతలకి బహుమతులు ప్రదానం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.